ఎటువంటి విజ్ఞుడైనా ప్రాజ్ఞుడైనా ఈ కామక్రోధమునకు వశమైపోయినాడు అనంటే వాడి వల్ల అకార్యములు అనేవి జరుగుతాయనటంలో సందేహం లేదు. అందువల్ల భగవంతుడు అన్నాడు, నీ ఈ రెండింటికి దూరంగా ఉండాలని ప్రయత్నం చేయరా నాయన. ఎలా ఈ రెండింటికి దూరంగా ఉండటం ఎలాగా? మనకు అనేక మందికి మనస్సులో ఉంది ఈ రెండింటికి అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి, కానీ వీలు కావటం లేదు. ఎందుకని? ఎందుకంటే మనకు ఆ వివేచన శక్తి అనే దాన్ని మనం ఉపయోగించుకోవటం లేదు. భగవంతుడు మనకు శక్తి ఇచ్చాడు, దాన్ని మనం ఉపయోగించుకోవటం లేదు. శంకరుల వారు ఒక చోట చెప్పారు, నువ్వు అనవసరంగా ఈ కామానికి వశమై తప్పు పనులు చేస్తున్నావు, కానీ వాస్తవంగా అక్కడ ఏముంది కాస్త ఆలోచించు. నారీస్తనభరనాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం. ఇక్కడ ఏముందిరా నాయన, ఏముందిన దాంట్లో నువ్వు మోసపోతున్నావు, మోహం చెందుతున్నావు, దానివల్ల తప్పు చేస్తున్నావు. విచారిస్తే అక్కడ ఏమీ లేదు, మాంస వసాది వికారం. అది ఒక మాంసపిండం, దాంట్లో నీకు ఏముంది ఒరుగుతుంది అని చెప్పేసి నువ్వు పోతున్నావు ఆ పని అకార్యానికి. కాస్త ఆలోచించు, దీనివల్ల నాకేమీ ఒరిగేది లేదు, పైపెచ్చు నాకు పాపమే అంటుకుంటుంది కానీ ఇంకేమీ లేదు అని కాస్త వివేచన చేసేవనంటే నువ్వు ఆ తప్పు చెయ్యవు. ఆ వివేచన అనేది నీకు రావటం లేదు ఆ సమయంలో. ఆ సమయంలో కాస్త వివేకం తెచ్చుకో. అందుకే శంకరుల వారి యొక్క బాల్యాన్ని వర్ణించే ఒక సన్నివేశంలో శంకర విజయంలో విద్యారణుల వారు చెప్పారు, ఆయన బాల్యంలోనే కామక్రోధాది అరిషడ్ వర్గములను జయించాడు. ఎలా జయించాడు? కామం వస్తు విచారతో వచ్చిన దయం. కామమును వస్తు విచారంతో ఆయన జయించాడు. వస్తు విచారం అంటే దేంట్లో ఆశ అనేది కలిగినా దీనివల్ల నాకేమిటి ప్రయోజనం అనేది కాస్త నువ్వు విచారం చెయ్యి. దీనివల్ల నాకు ప్రయోజనం ఎక్కువ అనర్థం ఎక్కువ అనేది విచారం చేసావంటే దీనివల్ల నాకు అనర్థమే ఎక్కువ అనే జవాబు నీకు వస్తుంది. అప్పుడు దానితోటి నువ్వు పో. మనకు ఒక పదార్థం మీద ఆశ ఎందుకు పుడుతున్నది అని అంటే ఆ పదార్థం ఏదో చాలా గొప్పది అనే భావం ఉన్నందువల్ల. మనం దారిన పోతుంటామే, దారిన ఎళ్ళో ఎన్నో రాళ్ళు రప్పలు పడి ఉంటాయి, వాటి మీదకి మన మనస్సు పోవటం లేదు. ఎందుకని? అబ్బే వాటి వల్ల నాకేం ఉపయోగం? అదే దారిన ఒక చిన్న వజ్రం పడ్డది అనుకోండి కింద, టక్కున దాని మీద మనస్సు ఆడాడ వజ్రం రాయిది, దీన్ని నా ఉంగరానికి వేసుకుంటే ఎంత బాగుంటుంది అని టక్కున వజ్రం ఎత్తుకుంటున్నాను, తీసుకుంటున్నాను. అదే ఓ చిన్న పిల్లవాడు పోతున్నాడు, వాడికి వజ్రం అంటే ఏమిటో తెలియదు, వాడు చూస్తూ అటకపోతాడు. వాడు ఎందుకని? వాడికి దాని మీద ఇదో పెద్ద వస్తువు అనే భావన లేదు, నీకు ఆ భావన ఉంది. కానీ ఆ సమయంలో నువ్వు మనసుకు తెచ్చుకోవాల్సింది ఏమిటేనంటే, దీన్ని ఇలా నేను తీసుకున్నందువల్ల నాకు మంచి అవునా చెడు అవునా, దీన్ని ఇలా గ్రహించినందువల్ల నాకు మంచి అవుతుందా చెడు అవుతుందా, నాకు చెడే అవుతుంది, దాన్ని ముట్టుకోకూడదు నేను, దీన్ని నేను ఆశించకూడదు, ఆశిస్తే దానివల్ల నేను కష్టాలకు గురి అవుతాను. ఈ భావన నువ్వు తెచ్చుకున్నావు అని అంటే నువ్వెందుకు అకార్యం చేస్తావు, నీలో కామం ఎందుకు పుడుతుంది? కానీ మనం ఆ విమర్శ చేయటం లేదు. ఆ విమర్శ చెయ్యక ఏ పదార్థాన్ని చూసినా అది నాకు కావాలి అని అనుకోవటం, దాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయడం, అది సరైన మార్గంలో దొరకదు, వక్ర మార్గంలో ప్రయత్నించడం, అనవసరంగా కష్టాలకు గురి కావడం, ఇదే జరుగుతున్నది. కానీ మనం కాస్త విమర్శ చేసి దీనివల్ల నాకేమీ ప్రయోజనం లేదనే భావనకు వచ్చాము అని అంటే ఏమన్న వల్ల అటువంటి తప్పులు జరగవు.
భగవత్పాదుడు అతి బాల్యంలోనే వస్తు విచారత కామం అచ్చినత్వనిశ వస్తు విచారంతో ఈ కామం అనేటటువంటి దానికి అవకాశమే లేకుండా చేశారని ఆయన మనస్సులో ఆయన కాబట్టి మనకు భగవంతుడు భగవద్గీతలో చెప్పినటువంటి ఈ తత్వాన్ని ప్రతి ఒక్కడూ కూడా తన యొక్క మనస్సులో కామక్రోధములకు అవకాశం ఇవ్వకుండా ఏ విధమైనటువంటి తప్పులు తన వల్ల కాకుండా చూసుకోవాలి అనేటటువంటి ఈ ఒక్క తత్వాన్ని మనమందరం సరిగా అవగాహన చేసుకొని ఆచరణలో పెట్టామనంటే మన జీవితం ఎంత పవిత్రమవుతుంది, మన యొక్క జీవితం ఎంత ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించగలుగుతుంది, దీన్ని మనం అవగాహన చేసుకోవాలి. ఇటువంటి ఉపదేశాలను ఎన్నో భగవంతుడు భగవద్గీతలో మనకు చెప్పాడు, వాటిని మనం అర్థం చేసుకోవాలి. ఆదిశంకర భగవత్పాదుడు కూడా మనకు ఇటువంటి ఉపదేశాలు ఎన్నో చేశారు, వాటిని మనం అర్థం చేసుకొని మన జీవితాల్లో అలవరించుకొని మనమందరం పవిత్రాత్ములవుదాం, మన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకుందాం అని నేను చెప్పదలుచుకున్నాను. హర నమః పార్వతీపతయే హర హర మహా